హిండెన్బర్గ్ బ్లూంబర్గ్ నివేదికలతో అదానీ సామ్రాజ్యం కకావికలమవుతోంది. హిండెన్బర్గ్ రిపోర్ట్ ఇచ్చిన 27 రోజుల్లో 11.25 లక్షల కోట్లు అదానీ కంపెనీలవి ఆవిరైనట్లు తెలుస్తోంది. అదానీ నష్టాలు దేశ జీడీపీలో 4.16% నమోదవుతుంది. ఒకప్పుడు ప్రపంచ కుబేరుల జాబితాలో 3వ స్థానంలో ఉన్న అదానీ ఇవాళ 26కు పడిపోయారు. దీంతో పాటు $100 బిలియన్ క్లబ్ నుంచి అదానీ అవుట్ అయ్యారు. సరిగ్గా 27 రోజుల క్రితం ప్రపంచ కుబేరుల జాబితాలో 3వ స్థానంలో ఉన్న అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ స్థానం ప్రస్తుతం 26కు పడిపోయింది. హిండెన్బర్గ్ నివేదిక నేపథ్యంలో జనవరి 24 నుంచి అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ 57% అంటే $136 బిలియన్ క్షీణించింది. ఇది మన దేశ జీడీపీలో 4.2%కి సమానం. అంగోలా దేశ వార్షిక జీడీపీ కూడా దాదాపుగా ఇంతే. మంగళవారం అదానీ గ్రూప్ పరిధిలోని 10 కంపెనీల ఉమ్మడి మార్కెట్ విలువ $100 బిలియన్ దిగువకు వచ్చేసింది. అంటే ఇప్పటి వరకు $100 బిలియన్ క్లబ్లో కొనసాగిన అదానీ గ్రూప్ ఇకపై ఆ క్లబ్లో లేనట్టే. ఈ మేరకు బ్లూంబర్గ్ పత్రిక ఓ నివేదికలో వెల్లడించింది. ప్రస్తుతం 57 నుంచి 60% నష్టం వద్ద ఉన్న అదానీ గ్రూప్ కంపెనీల పేర్లు ట్రేడ్ అవుతున్నాయి. వరుస అమ్మకాలతో అదానీ గ్రూప్నకు చెందిన 10 గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ $19.2 లక్షల కోట్ల నుంచి $8.2 లక్షల కోట్ల తగ్గిపోయింది. లిస్టెడ్ అదానీ కంపెనీల మొత్తం స్టాక్ విలువ దేశంలోనే టాప్ కంపెనీలుగా పేరున్న RAIL, TCS, HDFC బ్యాంక్ ఈక్విటీ మార్కెట్ క్యాప్ కంటే ప్రస్తుతం తక్కువగా ఉన్నది. ఫేస్బుక్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి బహుళజాతి సంస్థలపై ప్రపంచవ్యాప్తంగా ఏకీకృత పన్నును విధించే ప్రతిపాదనను భారత్ అడ్డుకున్నది. ఈ పన్ను ప్రతిపాదనను అమెరికా, సౌదీ అరేబియా, ఇండియా మాత్రమే వ్యతిరేకించాయని ఫ్రాన్స్ ఆర్థిక మంత్రి బ్రూనోలీ మేరో తెలిపారు. ప్రపంచ పన్ను సంస్కరణలపై ఈ నెల 24, 25లో భారత్లో నిర్వహించనున్న 20 ఆర్థిక మంత్రుల సమావేశానికి ముందు మేరో ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకున్నది. సోషల్ మీడియా వేదికగా అదానీ ఎంటర్ప్రైజెస్ తీరును ఎండగట్టారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. దేశంలోని 6 ఎయిర్పోర్ట్ల కాంట్రాక్టులను అదానీ గ్రూప్కు కట్టుబెట్టడాన్ని తప్పుపట్టిన ఆయన కేంద్రం మ్యాజిక్తో అదానీ లాభపడ్డారని ఆరోపించారు. మిత్రా కాల్ పేరుతో సోషల్ మీడియాలో ఓ వీడియోను రిలీజ్ చేసిన రాహుల్ గాంధీ విమానాశ్రయాలు, పోర్టులు, రోడ్లు, భద్రతా బలగాలు, మీడియా, బొగ్గు, ఇంధనం ఇలా అన్నింటిపై అదానీకి పెత్తనం అప్పగించారని మండిపడ్డారు. అదానీ గ్రూప్లో జరుగుతున్న అక్రమాలపై నిజాలను ప్రభుత్వం రికార్డుల నుంచి తొలగించిందంటున్నారు.